నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇటీవల మృతి చెందిన డాక్టర్ వింజం దొరసానమ్మ కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు శుక్రవారం పరామర్శించారు. ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ద్వారా ప్రజలకు దివంగత డాక్టర్ దొరసానమ్మ విశేష సేవలందించారు. ఆమె భర్త డాక్టర్ వెంకటేశ్వర్లను, కుటుంబ సభ్యులైన డాక్టర్ ప్రణీత్ను మంత్రి నాగేశ్వరరావు పరామర్శించి సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట డాక్టర్ ఆదిశేషయ్య, వైసీపీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి తదితరులు ఉన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.